క్లాస్ నుంచి లక్కీకి ఇండిపెండెంట్గా ఉండటం అంటేనే ఇష్టం. తను సాయి 5 ఇయర్స్గా సిన్సియర్గా లవ్ చేసుకున్నారు. అలాగేరా మరొకరు? ఓకే ఓకే, సరే అయితే ఉంటా. ఏమ్మా బాగున్నాడు? ఏం చేస్తుంటాడు? అది నాన్న తను జాబ్ ట్రైల్ చేస్తున్నాడు నాన్న. మొన్న ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యాడు. జాబ్ వచ్చేస్తుంది. అమ్మ జాబ్ అంటే ఓ నమ్మకం, ఓ ధైర్యం. సాటి మనిషి మీద నమ్మకం లేనప్పుడు 25 రూపాయలు అప్పుగా కూడా ఇలా అలాంటిది 25 కేలు పెంచుకున్న కూతుర్ని ఎలా ఇమ్మంటావు చెప్పు. లేదు నాన్న, తన మీద నాకు చాలా నమ్మకం ఉంది, ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది. నీకు తనపై ఉన్న నమ్మకం తనపై తనకుంటే ఇలా మౌనంగా ఉండడు. అంటే ఏంటి నాన్న, జాబ్ లేకపోతే సంతోషంగా ఉండలేమా? మీరు సంతోషంగానే ఉంటారు. మీరు సంతోషంగా ఉండటం కోసం వదులుకునే వాటిని చూస్తేనే మాకు చాలా కష్టంగా ఉంటుందమ్మా. అయినా ఎందుకు ప్రేమిస్తా ఉన్నప్పుడు సమాధానం లేకపోయినా పర్లేదు, ఎలా పోషిస్తా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా సమాధానం ఉండాలి. అలా సమాధానం లేనప్పుడు ప్రేమ పెళ్ళి రెండూ దండగే. సరే నాన్న, తనకు మంచి జాబ్ వచ్చాకే మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. అలా సాయిని తీసుకొని లక్కీ ఇక్కడికి వచ్చేసింది. ఫస్ట్లో సాయి కూడా గట్టిగానే ట్రై చేశాడు, జాబ్ అని బిజినెస్ అని ఏవేవో, కానీ ఏమీ వర్కౌట్ అవ్వలేదు. లక్కీ తన సేవింగ్స్తో సాయికి జాబ్ ఇప్పించింది. అన్నీ బాగానే ఉన్నాయనుకొని లక్కీ కూడా జాబ్ మానేసింది. ఫస్ట్ సాలరీ పడిందిరా, అందరూ వచ్చేసేయండి, చెప్పేశా మన వాళ్ళందరికీ. ప్రజెంట్ లక్కీతో బయట ఉన్నా, మళ్ళీ చేస్తా. ఓకే బాయ్. సాయి, అరే ఇటు చూడు. చెప్పు. ఇప్పటి వరకు నీకు జాబ్ లేదు జాబ్ లేదని అన్నారు కదా, ఇప్పుడు నీకు జాబ్ వచ్చేసిందిగా, ఇప్పుడు నాతో మాట్లాడతావా? ఇది ఎలా ఉందంటే అడుక్కోడానికి అర్హత సంపాదించుకున్నట్టుంది. అదేంటి అలా మాట్లాడతావు? మరింకేంటి చూడు లక్కి, అప్పటికి ఇప్పటికీ నువ్వు మారలేదు, నేను మారలేదు, మన మధ్యన ప్రేమ మారలేదు. ఇప్పుడు మారేందల్లా ఒకటే లక్కీ, అప్పుడు నాకే జాబ్ లేదు, ఇప్పుడు చేయడానికి ఒక జాబ్ ఉంది. ఆ జాబ్ ఉందని చెప్పి ఇప్పుడు నువ్వు మీ నాన్న దగ్గరికి వచ్చి నన్ను మాట్లాడమంటున్నావు. ఓకే, ఆ రోజు నా దగ్గర ఏ జాబ్ లేదు కదా, అందుకని నేను ఇవ్వను అన్నాడు. అదే జాబ్ మళ్ళీ పోతే నేను తిరిగి ఇచ్చేయమంటాడు. అంటే ఇక్కడ జాబ్ మ్యాటర్స్, ఐ హ్యావ్ నో వాల్యూ కదా. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకంటే ఇదే నిజం కాబట్టి. చూడలకి లగ్జరీగా బతకాలంటే జాబ్, ప్రాపర్టీ, మనీ ఇలాంటి నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉండాలి. అదే హ్యాపీగా ఉండాలంటే ప్రేమ ఉండాలి, ప్రేమే ఉండాలి. ఇది అర్థం చేసుకోవాలని ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఉన్నాను మాట్లాడుకుంటాం. సారీ ఐ కాంట్. ఇది ఈగో కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. ఇది నీకు ఓకే అయితే పద, ఇప్పుడే వెళ్ళి పెళ్లి చేసుకుందాం. లేదు అని అంటే లెట్స్ బ్రేకప్. చూడు సాయి, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు కరెక్టే, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మా నాన్న రాంగ్ కాదు. నిన్ను మర్చిపోవడం కష్టమే, కానీ వాళ్ళని వదిలేయడం అంటే నా ప్రాణం పోయినట్టే. నువ్వు వదిలేస్తే సఫరింగ్, ఐ కెన్ బేర్ ఇట్, కానీ వాళ్ళని వదిలేస్తే గిల్ట్, ఐ కాంట్ లివ్ విత్ ఇట్. ఆల్రెడీ హ్యావ్ ఫిక్స్డ్ కదా, ఇంకొక్కసారి ఆలోచించు. ఇదే నీ ఫైనల్ డెసిషనా? అవును, ఇదే నా ఫైనల్ డెసిషన్.
థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ డన్. హ్యాపీగా ఉండు, నీకు నచ్చినట్టుండు. బాయ్. యాక్చువల్లీ గుడ్ బై. ఇంత జరిగిందా? ఇంత జరిగినా సరే ఏమీ జరిగినట్టు ఎప్పుడూ నవ్వుతూ ఉండేదేంటి? అదే లక్కీలో స్పెషాలిటీ, తనకి ఎన్ని బాధలున్నా బయటికి చెప్పదు, ఇంకొకళ్ళ హెల్ప్ తీసుకోదు. నేను ఒకసారి అడిగా, ఇంత జరిగినా కానీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఎలా అంత హ్యాపీగా ఉంటావు? దానికి తను చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? టెన్షన్స్ ఏముందే, రోజుకొకటి వస్తుంటాయి, కానీ లైఫ్ ఒకటేగా. అలాంటి లైఫ్లో ఈ చిన్న చిన్న టెన్షన్స్ కోసం ఎక్కువ ఆలోచించి లైఫ్ని స్పాయిల్ చేసుకోవాలనుకోవట్లేదు. మర్చిపోయా, తను నీకు లెటర్ ఇమ్మనిచ్చి వెళ్ళింది. కాంటాక్ట్ అవడం ఎలా? వాళ్ళ ఇంటికి వెళ్ళిందిగా, నో నంబర్. తను చేస్తే మాట్లాడటమే, ఎవరైనా నెంబర్ నుంచి. మనం చేయడానికి నో నంబర్. వాళ్ళ నాన్న చాలా స్ట్రిక్ట్. హలో బాసు. సారీ బాసు, నీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు. ఈ పాటికి శృతి అంతా నా గురించి చెప్పేసి ఉంటుందిగా, అవేం పట్టించుకోక బాసు. లైట్, నువ్వు హ్యాపీగా ఉండు. కానీ బాసు, తొందరపడి ఏ అన్నారే అమ్మాయినో అన్నయ్య వెనుకున్న అమ్మాయినో చేసుకో, ఎందుకంటే నీకు వంట రాదు, అలానే మాట్లాడడం కూడా రాదు. ఇలా అయితే ఎలా బాసు? కొంచెం లేట్ అయినా కానీ మంచి అమ్మాయిని చూసి చేసుకో. బట్ మీ నాన్న మాత్రం సూపర్ బాసు, మీ గురించి గట్టిగానే ఆలోచిస్తున్నాడు. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ ఫ్యూచర్ బాసు. బాయ్, కుదిరితే కలుద్దాం. బట్ థ్యాంక్స్ బాసు, మీ వల్ల సాయిగడ్ మ్యాటర్ నుంచి ఈజీగా బయటకు రాగలిగాను. ఫోన్ చేసిందా? హా, ఫోన్ చేసింది. తనకేవో పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట. నిజమా? సరే, నేను వెళ్తున్నా. రై, మంచి మంచి సంబంధాలన్నీ చెడగొడుతున్నావు. నేను ఈరోజు మంచి సంబంధం చూశాను. ఆ అమ్మాయి నీ దగ్గరకు వస్తుందంటరా, తనతో వెళ్ళి మాట్లాడి ఏ పెంటా చేయకుండా ఈ సంబంధమైనా ఖాయమయ్యేటట్టు చూడు. అర్థమైందా? రై, నీ నెంబర్ తనకిచ్చాను, తనే ఫోన్ చేస్తుంది. తనెవరు? చంప పగులుద్ది. తను ఫోన్ చేస్తుంది, నువ్వు మాట్లాడు, అంతే. నానా, ఒకసారి నేను చెప్పేది విన్నానా? నేనేం విన్ను, ఫోన్ కట్ చేస్తున్నాను, పెట్టే ఫోన్. నేను చెప్పేది విన్నానా? నానా, ఈయనొకడు ఎప్పుడు పూర్తిగా విండు.
హలో ఎక్కడ ఉన్నారండి? అది మీ దగ్గరికే స్టార్ట్ అయ్యానండి. అవునా, ఎంతసేపు పడుతుంది? ఒక్క 10 నిమిషం లేట్ అయ్యింది. పర్లేదండి, వెయిట్ చేస్తాను. జాగ్రత్తగా రండి. సరే. భయ్యా, ఇక్కడ సాయి అంటే? నేను మళ్ళీ చేస్తా. వాడితే ఏం పని నీకు? మాట్లాడాలి బ్రో ఒకసారి. నేనే సాయి. బై, ఒక 5 మినిట్స్ మీతో మాట్లాడాలి బ్రో. ఏ? నేను లక్కీ వాళ్ళ అపార్ట్మెంట్లో ఉంటాను. ఇప్పుడేంది, అది నేను మాట్లాడమని పంపించిందా? చచ్చా, తను నన్నేం పంపలేదు బ్రో. మరి నేనే వచ్చా. పర్మిషన్ ఇస్తే ఒక 5 మినిట్స్ మీతో మాట్లాడాలి ప్లీజ్. చెప్పు. లక్కీ, మీరు 5 ఇయర్స్గా లవ్ చేసుకున్నారు, ఇప్పుడు విడిపోయారు. ఎన్ని రోజుల్లో ఒక్కసారి కూడా తనని మిస్ అయ్యానన్న ఫీలింగ్ కానీ, తప్పు చేశానని రిగ్రెట్ కానీ కలగలేదా? రిగ్రెటా? రిగ్రెట్ దేనికి? చూడు, నేను అప్పుడు తప్పు చేయలేదు, ఇప్పుడు చేయట్లేదు, ఎప్పటికీ కూడా. అయినా నేనొక్కడిని లవ్ చేశానా? లేదుగా. అయినా ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండకూడదు, అనుమానం ఉన్న చోట ప్రేమకు విలువ ఉండదు. ఆ రోజు వాళ్ళ నాన్న నా ప్రేమకి ఇంత కూడా వాల్యూ ఇవ్వలేదు. ఒకవేళ వాళ్ళ నాన్న ఒప్పుకున్నా కూడా అది ఎప్పటిదాకా ఉంటుందో కూడా తెలియదు. అది పేరెంట్స్ ముందులు రావడం కష్టమే కదా బ్రో. మరి నా సెల్ఫ్ రెస్పెక్ట్ అది కూడా అంతే కదా. ప్రేమించిన అమ్మాయిని వదిలేయడం అంత ఈజీనా? మన మిస్టేక్ లేనప్పుడు కష్టం కాదు, అస్సలు కష్టం కాదు. కానీ నాకు ఈజీ కాదు, కష్టం, చాలా కష్టం. నువ్వు చేసిన తప్పు నేను చేయను, నీకు లేని రిగ్రెట్ నాకు వద్దు. నాకు మిస్ చేసుకోవాలని లేదు. థ్యాంక్స్. హలో, సారీ, మీరంటే నాకు ఇష్టం లేదు. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా నేనైతే హ్యాపీగా చూసుకోలేను. నేను మిమ్మల్ని రిజెక్ట్ చేశానని మా నాన్నకు చెప్తే మీ పేరు రాసి చచ్చిపోతా. మా నాన్న మీరు నన్ను రిజెక్ట్ చేశారని నాకు ఫోన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. హలో, ఈ సంబంధం కూడా సంకనాకిం చేసావా? నేనేం చేయలేదు నాన్న. అమ్మాయికి తమరు గారు నచ్చలేదంట. దానికి నేనేం చేస్తాను నాన్న? అవునులే, నీకు సంబంధాలు చూడడం నాది, నాది బుద్ధి తక్కువ. ఆహాహా, ఈసారి నిశ్చితార్థం ఖాయం చేసి ఫోన్ చేస్తా, వచ్చి కూర్చుని వెళ్ళిపో చాలు. అదే నాన్న, నాకు నచ్చక్కర్లేదా? అక్కర్లేదు. నా ఇష్టంతో పర్లేదా? అవసరం లేదు. అలా అయితే నేను నెంబర్ బ్లాక్ చేస్తా. అక్కడికి వచ్చి నిందంతా నేను. నన్ను కొడతావా? ఏ డౌటా? సో దాపి పెళ్లికి రెడీ అవ్వ ముందు. నాన్న. ఏరా, బయలుదేరావా? లేదు. చొప్పు తెగుద్ది, నువ్వు సాయంత్రానికి ఇంటికి రాకపోతే. వస్తాలే నాన్న. సరే, చూస్తా అది కూడా. నాన్న, ఒక్కసారి ఆలోచించు, అమ్మాయి ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. నేను చూసేలేరా, బానే ఉంది. చేసుకోపోయేది నువ్వా? నేనా నాన్న? నాకు నచ్చాక అమ్మాయి తెల్లదైనా నల్లదైనా గుడ్డిదైనా మెల్లకన్నున్నా మెల్లగా నడుస్తున్నా, నువ్వు చేసుకోవాలంతే. అలా కాదు నాన్న, నేను ఇక్కడ ఇక్కడ లేదు. మూసుకొని బయలుదేరు, ఇక్కడ మాట్లాడుకుందాం. పెట్టే ఫోను.
నెమ్మదిగా వెళ్ళండి రా. ఎక్కడ దాకా వచ్చారు? వచ్చేయండి. వీడేంటి ఇంకా బయటికి రాలేదు? రేయ్ ఏంట్రా, ఇంకా రెడీ అవ్వలేదా? అవతల అమ్మాయి వాళ్ళు వచ్చేస్తున్నారంట్రా. అడుగుతుంటే మాట్లాడకుండా అలా బుద్ధ విగ్రహంలా కూర్చుంటావేంట్రా? రే వెదవ సన్నాసి, అడుగుతున్నది నిన్నే. ఏంట్రా రే, ఏమైంది? ఎందుకు అలా డల్గా కూర్చొని ఉన్నావు? ఇప్పుడు అమ్మాయి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్తున్నావు, మరి ఇప్పుడు ఏం చేద్దామని? నాకు కొంచెం టైం కావాలన్న. ఇప్పుడు మనకి ఏదైతే లేదో అదే అడుగుతున్నావురా? ప్లీజ్ నాన్న, ఏదో ఒకటి చేయి నాన్న. ఇప్పుడు అమ్మాయి వాళ్ళు వస్తే ఏం సమాధానం చెప్పాలని? నాన్న, ఏదో ఒకటి చేయి నాన్న, ప్లీజ్. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రెడీ అయిపో, వాళ్ళని ఏదో ఒక విధంగా నేను మేనేజ్ చేస్తాలే. నాన్న కట్టుకోవాలి. యూట్యూబ్లో చూద్దాం. హలో, యూట్యూబ్లో పంచేలా కట్టుకోలే చూస్తున్నాను రా. అంత ఈజీ కదరా పంచి కట్టుకోవడం? అరే పంచి కనబట్లేదు, ఉండు. ఎవరు తీశారు? ఇక్కడేగా పెట్టా. ఎవరు తీసుకుంటారు? పంచి ఎవరు తీసారు? ఇది మా ఇల్లే. అవునా, భలే ఉంది బాస్ ఇల్లు. ఏంటంత బ్లాక్ మనీయా? బాసు నువ్వేంటి ఇక్కడ? అదా మా నాన్న ఏదో ఎంగేజ్మెంట్ అన్నాడు, తీసుకొచ్చాడు. ఎంగేజ్మెంట్? ఎంగేజ్మెంట్ ఎవరిది? అనుష్కది. కాసేపట్లో ప్రభాస్ కూడా వస్తున్నాడు, సెల్ఫీ కావాలా? నిజమా? అబ్బా నువ్వింకా మారలేదా బాసు? ఎవరిదో అయితే నేను ఎందుకు వస్తాను? నాదే ఎంగేజ్మెంట్. నా అబ్బాయి ఎవరో తెలుసా? వాడెవడో గొట్టంగాళ్ళే. నేనేం గొట్టంగాని కాదు. నువ్వు కాదు బాసు, వాడు. నువ్వు అనుకున్న వాడు, పెళ్లి కొడుకు రెండూ నేనే. కానీ నేనైతే గొట్టంగాని కాదు. అవునా? అవును. అయినా పెళ్లి కొడుకు అయి ఉండి నువ్వేంటి, టవలేంటి, నీ అవతారం ఏంటి? అంటే పంచ కనబట్లేదు, వెతికను మొత్తం పోయినట్టుంది. పంచ పోయిందా? అయితే ప్యాంట్ వేసుకోవచ్చు కదా? కదా, ఇది ఒక ఆప్షన్ ఉంది కదా. ఒక్క నిమిషం, ఇప్పుడే వేసుకుంటా. హే, ఆగా, నేను బయటకు వెళ్తాను.
నీకు ఆ టవల్తో కాస్ట్యూమే బాగుంది బాసు. మేము మీ అంత రిచ్ కాదు, కాస్ట్లీ బట్టలు కట్టండి. అది సర్లే కానీ ఈ గ్యాప్లో నిజమందని చూసా. అది పక్కన పెట్టు. ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా నీ పాస్ట్ గురించి నాకు చెప్పాలనిపించలేదా? అదంతా చెప్పి నిన్నెందుకు బాధపడ్డావని చెప్పలేదు బాసు. నన్ను బాధ పెట్టడం, నేనేదో నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నాను. అరే కాదనమాట. అది కాదు బాసు, ఐఎమ్ సారీ. సారీ అన్నా కదా. సారీ 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 సారీ. సరే, నీ తప్పు తెలుసుకొని సారీ చెప్పావు కాబట్టి ఈసారి క్షమించేస్తాను. మా నాన్నకి ఏదో ఒకటి చెప్పి తీసుకెళ్ళిపోతాలే. ఎక్కడికి? మా ఇంటికి. దేనికి? నీకు పెళ్ళి ఇష్టం లేదు కదా అని నేను చెప్పానా? ఫ్రెండ్స్ అన్నావు? అంటే పెళ్లి చేసుకుందరు ఫ్రెండ్స్లో ఉండకూడదు ఏంటి? అబ్బా ఆహా, ఏంటి పెళ్ళి? అవును, నీకు పెళ్ళి ఇష్టమేనా? ఎంత ముద్దుపప్పు కడితే కష్టమే కానీ పర్లేదులే, మేనేజ్ చేసేస్తా. సారీ. ఏంటి? సారీ 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 నీ కూతురు ఎవరినో టౌన్ లో ప్రేమించిందంట కదా, నీ కొడుకు కూడా ఈ పిల్లంటే ఇష్టం లేదంట కదా. ఎవరు చెప్పారా నీకు? ఎవరు చెప్పారు? కొంప ముంచావు కదా. వాడి కర్మకి వాడే కర్త నా కొడుకులాగా.